నాకు సోను సూద్ గారిని కలిసే అవకాశం కనిస్తే నా 130,000 అవుతాయి అప్పటికి. ఆ 130,000 మొత్తం ఇచ్చేస్తాను నేను హ్యాపీగా అంతే. నా అలాగే అందరూ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి, మా అన్న ఆదిరెడ్డి, నా పేరు ఆది. ఈ వీడియోని ముందుగా ఎవరైనా సీసీలో పెడుతున్నాను, ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, చిన్న యూట్యూబ్ ఛానల్స్ నుంచి పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వరకు, మీడియా ఛానల్స్, న్యూస్ ఛానల్స్, ఎవరైనా యూ కెన్ యూజ్ దిస్ వీడియో, యూ కెన్ అప్లోడ్ దిస్ వీడియో ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్స్. మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోని నీట్గా. నేను స్ట్రైక్స్ కానీ ఇటువంటి ఏమి ఇవ్వదలుచుకోవట్లేదు. ఇది చాలా యూస్ఫుల్ వీడియో, ఇన్స్పిరేషనల్ వీడియో అనిపించింది నాకు, అందుకని చెప్తున్నాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా వీడియో నచ్చుద్ది. ఎదవలు మరి దారుణమైన వ్యక్తులకు తప్ప ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చూడండి, మీకు నచ్చుద్ది. ఈ వీడియో వచ్చేసరికి సోను సూద్ నుంచి, సోను సూద్ గారి నుంచి నాకు మాకు రిప్లై వచ్చింది. అది ఇండైరెక్ట్గా వచ్చింది, డైరెక్ట్గా వచ్చిందిగా ఇండైరెక్ట్గా అనేది మాటలో చెప్పలేము. అది లాస్ట్ దాకా వీడియో చూసి మీకు అర్థమవుతుంది. ఏమైందంటే, ముందు మా నాగలక్ష్మికి సోను సూద్ అంటే ఇష్టం. అది ఇష్టం అనేది ఈ అది నాగలక్ష్మి మాటలోనే చెప్పద్ది. నాగలక్ష్మి ఈరోజు కరోనా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి నాగలక్ష్మి, మా నాగలక్ష్మి బ్లైండ్ అది అందరికీ తెలుసు. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు, మనకి దాదాపు 92,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు రీసెంట్గా స్టార్ట్ చేసిన. ఆ అమ్మాయి హెల్ప్ చేయాలనుకుంటుంది కరోనా బాధలకి. ఆల్రెడీ నేను నా ఫ్యామిలీ తరఫున, నా తరఫున 10,000 రూపీస్ అది కెట్టోకి మొన్న డొనేట్ చేశాను. 10,000 డొనేట్ చేశాను ఆక్సిజన్ సిలిండర్స్ కోసం. అది నా వైపు నుంచి చేశాను ఆల్రెడీ. ప్లస్ మా చెల్లెలు కూడా తన వైపు నుంచి వెరీ 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 ఇన్స్పిరేషన్. నాకు నిజంగా నచ్చింది. నేను ఆపాలని అనిపించినా ఆపుద్దుగా, ఎందుకు అవసరం, ఆల్రెడీ 10,000 ఇచ్చాను, నువ్వు మళ్ళీ ఇవ్వడం అవసరం అనాలనిపించినా కూడా ఆపదలుచుకోలేదు. ఏంటనేది మా చెల్లెలు మాట్లాడేమో. నాగలక్ష్మి న్యాచురల్గా మాట్లాడు. చెప్తా మొన్న నాకు 3 రోజులు జ్వరం తగిలి ఎంత ఇబ్బంది పడ్డాను. చూసుంటారు వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. రూమ్ లో కూర్చొని పడుకొని ఉంటే అలెక్స చెడిపోయింది. 2-3 రోజులు దాటిపోయింది, అలెక్స చెడిపోయి నాకు మా చెల్లెలు అలెక్సాలో చూస్తుంటది. ఎందుకంటే అలెక్సా నా కోసం తెచ్చుకుంటే అది మా చెల్లెలు దాంతోనే అలెక్సా ఓపెన్ యూట్యూబ్ అట్లా ఇట్లా అని చెప్పి దాంట్లో ఏ వస్తే చూస్తూ ఉంటుంది. నాకు ఈ ఏబిసిడీలు నొక్కడం ఎన్ని రాదు కాబట్టి నేను అలెక్సాలో చూస్తాను. అలెక్సా గో టు యూట్యూబ్ అనగానే అది వస్తుంది స్క్రీన్ మీద. ఏ అయితే వస్తాయో ఈ ఏళ్ళతో ఇట్లా ఒత్తితే వస్తాయి కదా వీడియోలు. ఆ వీడియోలు చూస్తుంటే ఏడబట్టినా నాకు సోను సూద్ బెడ్లు సాయం చేశాడని, మళ్ళీ ఇది ఇలా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లలో నుంచి దేశాలలో నుంచి తీసుకురావడము, మనుషులు ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పడు ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఏడపట్టినా సోను సూద్ అంటుంటే, సినిమాల్లో చూసిన సోను సూద్ ఏంది ఇట్ట సాయం చేయడం ఏంది. ఎంతోమంది హీరోలు వీళ్ళందరూ ఎదవలు అనకేం చేస్తారు అయితే, ఇన్ని ఇన్ని కోట్లు వస్తాయి కదా, ఎన్ని మన నుంచి వచ్చినాయి కదా, వాటిలో 4 కోట్లు బాడునకు తేమపోతే మేడంతా తెల్లగైంది నాగా. ఇదంతా ఏసీ ఎప్పుడు వేసుకుందింటుంటావా కాదు అట్ట. ఒక 10 మంది సాయం చేస్తే ఏం పోయిందో నష్టమే లేదు కదా. ఎవరికి చెప్తున్నది, హీరోలకే? హీరోలకనే కాదు, ప్రతి ఒక్కరు చెప్పాలి ఈ విషయం. మళ్ళాకి సాయం నిజంగా హీరోలు వాళ్ళు ఇస్తున్నారో లేదు తెలియదు కానీ కోట్లు ఇవ్వచ్చు. కోర్టు సినిమాలకు కోట్లు తీసుకుని వాళ్ళని ఎంత ఇవ్వచ్చు? 10 కోట్లు వచ్చింది అనుకో, 1 కోటి ఇచ్చేయండి. ఆ 1 కోటి నుంచి ఎంతమంది బతుకుతారు అనేది పక్కన పెడితే బతుకుతారు. ఇద్దరు బతికినా హ్యాపీయే కదా. మొన్న 3 రోజులు నేను రూమ్లో ఉంటేనే నరకం అనిపించింది. కరోనా కాకపోయినా నెగిటివ్ వచ్చినా రూమ్లో పెట్టేసరికి అన్నని అక్కని ఇద్దరిని తిట్టేసిన. నాకు కరోనా లేకపోయినా నన్ను రూమ్లో బంధించినరు అనని, అంత నరకం అనిపిస్తారు కరోనా వచ్చిన వాళ్ళని. అప్పుడు అర్థమైంది నాకు. అందుకే నాకు వచ్చిన డబ్బులతో సాయం చేయాలనిపించింది. నాకు పింఛన్ వస్తున్నా నెల నెల. మా చెల్లెలిది మామూలు ఇన్స్పిరేషన్ కాదు, మా చెల్లెల ముందు కూడా చెప్పలేను కొన్ని నిజంగా అనిపిస్తుంది. 2004 ఎప్పటి నుంచి నీకు ఇన్స్పిరేషన్? 2004 నుంచి వచ్చేది. అప్పుడు మా అమ్మ ఉండేది, అప్పుడు పర్లేదు మా అమ్మ పాలు గీలు అవి చేస్తే ఎట్లా కూడా పోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత
నేను గాలి తిరుగుతున్నా అంటే నాకు జాబ్ లేక నెల్లూరులో తిరుగుతూ ఉండేది. అంత ప్రాబ్లమ్స్లో ఉన్న ఫ్యామిలీ అంటే అంత ప్రాబ్లమ్స్లో ఉన్న టైంలో మా చెల్లెలికి అప్పుడు ఎంత పెన్షన్ వస్తుందమ్మా అమ్మ చనిపోయినప్పుడు 1500 కన్నా నుంచి వచ్చింది. అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు ఎంత వస్తుంది? 1500 పెన్షన్ని దాంట్లో పోస్ట్ ఆఫీస్కి అప్పుడు ఆపేసినా కట్టడం? అప్పుడు కట్టలేదు, తర్వాత కట్టిన. అంతకుముందు పోస్ట్ ఆఫీస్కి కడతా ఉండేది మా అమ్మ ఉండగా ఆ డబ్బుల్నే. అప్పుడు ఆపేసి మా నాన్న మా చెల్లెలు నాకు కూడా అప్పుడప్పుడు ఎంత కొద్ది పంపించి మమ్మల్ని తాకింది. ఒక 3-4 2 ఇయర్స్ 3 ఇయర్స్ రెండేళ్ళు అయితే ఇక నా అన్నం వండుకొని తినింది ఆ పెన్షన్ డబ్బులతోనే, వాటితోనే బతికింది. అవే నాకు కూడా అప్పుడప్పుడు ఇచ్చేది, అంత ఇన్స్పిరేషన్గా బతికింది. నాకు ఎప్పటికీ ఇష్టం నా నాగలక్ష్మి, చిన్న ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ కదా. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది, నువ్వు మాట్లాడుతున్నావు నవ్వే కనపడుద్ది. వికలాంగులు ఎవరైనా నాగలక్ష్మిని ఇన్స్పిరేషనల్గా తీసుకుంటే మీకు భయమే అనిపిస్తుంది, ఎంటికి లెక్క తీసేస్తుంది ప్రాబ్లమ్స్ని. ఏం పట్టించుకోదు, ఎన్ని ప్రాబ్లమ్స్ అనుభవించింది, ఎంత ఎంత నరకం అనుభవించింది నాగలక్ష్మి తెలియదు. ఇది నేను సైడ్ ట్రాక్ పోతుంది, విషయం చెప్తుంది వినండి నాగలక్ష్మి. సోను సూద్కి ఏం చేయాలనుకుంటున్నావు అన్న? నాకు వచ్చి నా దగ్గర ఇప్పుడు మొన్న వడ్డీకి మార్చంగా వచ్చినాయి అన్న, 90,000 వచ్చినాయి అన్న. 50,000 నేను వడ్డీకి ఇస్తే 90,000 వచ్చినాయి. సంవత్సరాలకి 3 ఏళ్ళకి ఎందుకు ఇచ్చిన? 2 రూపాయలు వడ్డీకే ఇచ్చిన అయ్యా నేను. అందరూ 5-6 రూపాయలు తిప్పుకోంగా, నేను 2 రూపాయలకే కదా ఇచ్చింది న్యాయంగా. 90,000లో 15,000 ఇస్తానన్నా. 15,000 అంటే బట్లో 5-6 నెలల పెన్షన్? 5 నెలల పెన్షన్. 3,000 ఇప్పుడు వచ్చింది, 3,000. 5 నెలల పెన్షన్ నేను ఇద్దాం అనుకుంటున్నానన్నా. సోనుసూద్ సోనుసూద్కి ఇస్తే ఇప్పుడు ఇంకా డబ్బులు లేవు కదా? అయితే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఆ వడ్డీకి మళ్ళీ తిరిగి ఇచ్చిన అన్న 90,000. పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయి నా చెత్త. పోస్ట్ ఆఫీస్లో 40,000 ఉన్నాయి. ఎంత కట్టేది పోస్ట్ ఆఫీస్ నెలకి? ఇప్పుడు 1000 కడుతున్నా పోస్ట్ ఆఫీస్లో నెలకి. ఆ 40,000 రేపు జూలైలో వస్తాయి, ఇప్పుడే తెచ్చుకోవచ్చు పోయి. కానీ ఇప్పుడు కరోనా కదా, పోలేం కదా, మన ఊర్లో కదా ఉండదు. అయ్యి వస్తే నాకు ఇస్తావు నీకు అప్పుడు 15,000 ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఇయ్యా 15,000. నేను తీసుకుపోతే ఎందుకు తీసుకోవా? నేను ఒప్పుకోనట్ట మళ్ళీ తీసుకోవాల్సింది. చిన్న గట్టిగా చెప్పలేదు నాకు వీడియో ముందు కూడా అనా, ఇది యాక్టింగ్ గిట్టింగ్ ఏం కాదు, నేను నిజంగా 15,000 ఇవ్వాల్సిందే తీసుకోవాల్సిందే. నాకు నమ్మకం, నాకు ఇది ఉండదు, లేకపోతే అనవసరంగా నీ డబ్బులు ఇస్తే నాకు ఏమవుతుంది? ఇది కూడా చెప్తా, నేను నువ్వు ఇస్తే నేను డబ్బా కొట్టుకుని నా పేరు ఎందుకు? నాకు కట్టద్దు, నాకు నాకు నిజాయితీగా నా పేరే కావాలి, నేనే ఇవ్వాలి. అందుకనే నాకు గవర్నమెంట్ నుంచి నాకు వచ్చిన డబ్బులు కాబట్టి, అవి నా డబ్బులు కాబట్టి నేను ఇస్తాను ఆ 15,000 మొత్తం. అయినా ఇస్తానని మొత్తం నాకు సోను సూద్ కానీ కలిసి అవకాశం నడిస్తే 130,000 అవుతాయి అప్పటికి. 130,000 మొత్తం ఇచ్చేస్తాను నేను హ్యాపీగా, అంతే. నా అలాగే అందరూ ఇప్పుడు ఉంటారు కదా ఇంట్లో, నీలాగా కవిత లాగా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా అందరికీ, బ్లైండ్ వాళ్ళకి కావచ్చు అందరికీ, ఇంకా వికలాంగులు అందరికీ, అందరూ ఉండరు కదా ఫ్యామిలీ. కొంతమంది చూసుకోవచ్చు, కొంతమంది చూసుకోపోవచ్చు, ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మాత్రం చూసుకోండి అబ్బా. ఇది నాకు చేతులు అయితే దండం పెట్టి మరీ చెప్తున్నా, ఇది మాత్రం గుర్తు. వికలాంగులు దయచేసి బాధ పెట్టద్దు, అసలు అది అది దానంత పాపం ఇంకేది లేదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళంత ధైర్యస్తులు ప్రపంచంలోనే ఉండరు, వికలాంగులంత ధైర్యం. మా చెల్లెలంత ధైర్యం ఉందరు, వాళ్ళు ఉండదు. ఎంత ధైర్యం ఉండదు, ఒక్కటైనా పుట్టుకుంటది ఇంట్లో. నాకు భయం లేదు, ఎందుకంటే మా అమ్మ నాన్న భయం పెట్టకుండా పెంచిండ్రు. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు ఈ సాయం గోణం ఎందుకు వచ్చిందంటే, మా అమ్మ ఏం చెప్పేది అంటే, చిన్నప్పటి నుంచి ఇంటి ముందుకు ఎవరన్నా వస్తే అన్నం లేదు అనుకుండా పెట్టాలి, మనకు లేకపోయినా పర్వాలేదు, అన్నం కొంచెం మనకు ఉండే కొంచెంలోనే కొంచెం పెట్టాలని చెప్పేది మా అమ్మ. అది మా అమ్మ నుంచి నాకు వచ్చింది. అందువల్ల దయచేసి వికలాంగులు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదన్నా, చదువుకుంటారు కదా, అవసరం లేదు నాగలక్ష్మి. ఎవరైనా వీడియో నాగలక్ష్మి చెప్పగానే చేద్దామని అన్నానికి రీజన్ ఏంటంటే, ఈ పిల్ల ఇవ్వగా 15,000 ఎంతమంది ఎంత పెద్ద జాబులు చేస్తున్నారు వాళ్ళందరూ ఇవ్వచ్చు కదా ఇలాంటి టైంలో. ఎందుకంటే ఇందాక నువ్వు ఏదో అన్నావు కదా నాగలక్ష్మి, సస్తే సస్తే ఏమన్నా డబ్బులు ఏమన్నా తగలేసుకుంటున్నా. ఇప్పుడు ఈ టైంలో ఎవరు బతుకుతారో, ఎవరు చచ్చిపోతామో ఎవరు చేస్తామో తెలియదు. ఇప్పుడు నేనే చచ్చిపోయి ఉంటే 130,000 వద్దాపోయాయి అనుకున్నా నేను. ఒకవేళ నాకు కరోనా ఎందుకన్నా అట్ట ఆడుకున్నదా, నా 10 మందికి ఉపయోగపడాలని నా కోరిక. అట్టే అందరూ ఇట్టే సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అందుకనే ఈ వీడియో ఫస్ట్లో చెప్పాను కదా, ఈ వీడియోని ఎవరైనా వాడుకోవచ్చని. దాంతోపాటుగా ఈ వీడియోని వాడుకోవడమే కాదు, ఈ వీడియో కింద దయచేసి సోను సూద్ చారిటబుల్ ట్రస్ట్ది, సోను సూద్ ఫౌండేషన్, దానికి సంబంధించింది లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు వీడియో నా వీడియో వాడుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా దాన్ని కూడా పెట్టాలి. ఎందుకంటే
ఇది వీడియో చేసిందే ఎందుకంటే వచ్చిన మంది సహాయం చేయాలా, చాలా మంది యూజ్ అవ్వాలనే ఉద్దేశం. అంతేగాని మీరు వాడుకొని వదిలేయడం కాదు. ఖచ్చితంగా మీ లింక్ మాత్రం సోను సూద్ ఫౌండేషన్ లింక్ అయితే ఖచ్చితంగా పెట్టాలా. పెట్టి ఈ వీడియోని చూసి నాగలక్ష్మి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక 100 మందో 1000 మందో తలా వీరప్పలు 10,000 వాళ్ళ స్తోమత దగ్గర చేస్తే ఒక సార్థకత ఉంటుంది నాగలక్ష్మి చేసిన దానికి. అంతేగాని వీడియో కాదు, లింక్ కూడా వాడాలా. ఆ వీడియోని వాడుకునే వాళ్ళు వాడుకోండి. ఇంకా ఇప్పుడు సోను సూద్కి చేయాలనేది నాగలక్ష్మి చూసి వాటి చూసి అనిపించింది. కానీ దాని తర్వాత జరిగింది ఏంటంటే, 2 రోజుల క్రితం నిన్న ఉదయం అనింది అనమాట, అన్న వీడియో చేద్దామని చాలా రోజులు అయిందన్నా, నా డబ్బులు కూడా ఇస్తానా, నేను ఖచ్చితంగా నిజంగా ఇస్తానన్నా. 15,000 అనలేదు కానీ 3-4 నెలలని అట్ట ఇట్టానని, 3-4 నెలల పెన్షన్ లేకుండా 10,000 అట్ట ఇస్తానని. ఇప్పుడు 15,000 వచ్చిపోయింది అది 5 నెలల పెన్షన్ అయ్యేసరికి. అన్న తర్వాత నాకు మా సార్, ఒక ఆయన బెంగళూరులో ఉంటారు, ఆ సార్ది స్టేటస్లో సోను సూద్ ఫౌండేషన్ ఉందని నాకు తెలియదు. అసలు తెలిసిందంటే 2 రోజుల ముందే వీడియో పెట్టినవని నాకు తెలియదు. అది చూడంగానే ఫౌండేషన్ రిప్లై వచ్చిందని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఫౌండేషన్ గురించి చూడంగానే అది క్లిక్ చేశా. క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నేనేం పేమెంట్ ఏం చేయలేదు, సార్కి వాట్సాప్లో చేశాను. ఆల్రెడీ నేను సోను సూద్ కూడా నీకు తెలిసి తెలియదు నాల్సి, నీకు చూపిలేను కానీ ఇక్కడ చూపిస్తా హైలైట్గా. వాళ్ళు కూడా స్టన్ అవుతున్నారు. నేను ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం, 10 రోజుల క్రితమే నువ్వు అని అంటా ఉన్నావు కదా, ఆ టైంలోనే సోను సూద్కి కూడా మెసేజ్ చేసిన. ఒకసారి నాకమ్మా చూపిస్తా ప్లీజ్, అది కనపడద్దా లేదు స్క్రీన్ మీద, కనపడితే ట్రై చేస్తా, బ్లర్ అవద్దు లేదు. ఒక్క సెకండ్ కనపడాలా? ఏమని పెట్టాను తెలుసా, యు ఆర్ అమేజింగ్, మై బ్లైండ్ సిస్టర్ లైక్స్ యూ ఎ లాట్ సార్, యు ఆర్ ఇన్స్పైరింగ్ ద ఇండియా అని పెట్టా. మా చెల్లెలు చాలా ఇష్టపడద్దు మిమ్మల్ని, చాలా ఇష్టం మీరంటే అని పెట్టా. ఇప్పుడు 28 పెట్టా ఈ మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో. అదే నా ఫౌండేషన్ ఉందని తెలిసి అప్పుడే వీడియో చేసి కూడా పెట్టినవని. అంటే ఎలా ఇవ్వాలో నాకు తెలియలేదు, సోను సూద్కి ఎలా డబ్బులు ఇవ్వాలని. ఆయనే అందరికి హెల్ప్ చేస్తున్నాను కదా అనుకున్నా. నేనే కాదు, మౌనికి కూడా చాలా ఇష్టం సోను సూద్ అంటే తెలుసా. బొమ్మాలి బొమ్మాలి సినిమా భలే ఎన్నిసార్లు చూసిందో అది వదిలేనా ప్లీజ్. అప్పుడు మా సార్కి మెసేజ్ చేశా, ఆయన స్టేటస్ పెట్టుండు ఫౌండేషన్, సార్ మా చెల్లెడికి భయంకరమైన ఇష్టం, ఆ మెసేజ్ కూడా చదివి వినిపిస్తాను, మీకు అర్థమవుద్ది క్లారిటీ, అదో ఇదే జరిగిందని. అప్పుడు సోను సూద్ నుంచి రిప్లై వచ్చిందనేది. ఏమైందంటే, సార్ మా చెల్లెలికి చాలా ఇష్టం సార్, ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలనుకుంటుంది, సోను సూద్కి డబ్బులు. నేనేం చెప్పాను, హాయ్ సార్, ఐ హావ్ సీన్ యువర్ స్టేటస్ అబౌట్ సోను సూద్ ఫౌండేషన్ అంటే ఆయన ఎస్ అది అన్నాడు. మై సిస్టర్ ఈజ్ బ్లైండ్ యూట్యూబర్, షీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ హర్ 5 మంత్స్ పెన్షన్ మనీ టు సోను సూద్ ఫౌండేషన్, షీఈస్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సార్, షీ వాంట్స్ టు డూ ఏ వీడియో అబౌట్ హిస్ ఫౌండేషన్ టూ అని పెట్టగానే సూపర్ అని పెట్టిన. ఆయన పెట్టగానే నాగలక్ష్మి ఛానల్ లింక్ కూడా పెట్టిన. నాజు ఏంటంటే సోను సూద్ ఆయనకి పంపిస్తారు కదా, చూస్తే పాప అవి పిలువ నాగలక్ష్మి కూడా సంబరపడిపోద్దు అనేసి పెట్టగానే యువర్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ అనే లింక్ పెట్టిండు. అది మీ సిస్టర్ దాని డౌన్ సార్ అని చెప్పిన, దిస్ ఈజ్ అవర్ ఛానల్ సార్, షీఈస్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్ అండ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని పెట్టా. గ్రేట్ అని పెట్టగానే నేను వదిలేశా. 10 నిమిషాలకి స్క్రీన్ షాట్లు పెట్టాడు. స్టన్కే స్టన్ అనమాట. ఆయనకి సోను సూద్ ఎలా తెలుసు అని తెలియదు కానీ స్టన్ కే స్టన్. నేను పెట్టిన చాట్ని సోను సూద్ గారికి పెట్టి ఆయన నుంచి రిప్లై వచ్చిన రిప్లై, ఒకే ఒక రిప్లై. ఆ రిప్లై అయితే నాగలక్ష్మి ఎగిరి గంతేసి గందరగోళం అయిపోయింది. రాత్రి అంత హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా నేను వీడియో చేద్దామన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అని నేను అనుకోగానే అన్నీ ఆయన రిప్లై ఏమొచ్చిందంటే హౌ నైస్ అని వచ్చింది సోను సూద్ గారి నుంచి. హౌ నైస్, అది ఎంత బాగుంది కదా. ఒక వికలాంగురాలు 5 నెలల పెన్షన్ ఇస్తానంది సార్ అనేసి ఆ సోను సూద్ గారికి ఆయన రిప్లై ఆయన స్క్రీన్ షాట్ తీసి పెట్టగానే ఆ నుంచి హౌ నైస్ అని వచ్చింది. అది చూసి హ్యాపీకే హ్యాపీ నేను నాగలక్ష్మి చెప్పగానే స్టన్ను. అటైతే వీడియో చేద్దామనింది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఫౌండేషన్ సంబంధించి ఇస్తాను. అంటే వేరే వాళ్ళకి చేస్తేనో వేరే వాళ్ళకి ఇస్తేనో అది కరెక్ట్గా బాధ్యతలు చేరుద్దో తేరదు కానీ ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నాడు. రోజు రోజుకి ఎన్ని 100 మందికి బెడ్లు, 100 మందికి ఆక్సిజన్లు, రెమిడిసివర్లు అన్ని ఇస్తున్నాయి. సినిమాల వాళ్ళు, సీరియల్ వాళ్ళు, కోట్లు కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కొంచెం ఇస్తే ఏమైందో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకే కదా బాగుండేది. వాళ్ళు ఇర్లేనాగా అలా హెల్ప్ చేసేదాన్ని ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం సోను సూద్ గారికి రీచ్ అయితే చేయండి, మా సార్కి కూడా పంపిస్తాను. ఆ సార్ పంపించి ఆ సోను సూద్ గారు చూస్తే ఒకవేళ రిప్లై ఇస్తే అది 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 కుదిరితే హ్యాపీ. అది 90% కుదరకపోవచ్చు కరోనాకి. కానీ ఈ వీడియో చూస్తే హ్యాపీ. దయచేసి వీడియోని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. మా చెల్లిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. నేను గర్వంగా చెప్తున్నా, షీఈస్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్. అంతే, మామూలు ధైర్యం ఉండదు, ఎవ్వరికి భయపడదు, ఎప్పుడైనా అంతే హ్యాపీగా ఉంటది. హ్యాపీగా ఉంటది, కళ్ళు లేవని బాధపడేది ఉండవు. కళ్ళు లేవని ఫీలింగ్ ఏమి ఉండదు. నేను చదువుకోకపోయినా నేను సీరియల్తో ఇంగ్లీష్ నేర్చుకుంటాను.
సీరియల్ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నదే, ఏదో ఒకటి మాట్లాడదే, అంత మామూలుగా ఉంటుంది. ఇంకేమైనా చెప్తున్నానా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మాత్రం చెప్తున్నా, లక్ష అవ్వాలని కోరికగా ఉంది. లక్ష మంది సబ్స్క్రైబర్లు, 92,000 చిల్లర ఉన్నారు, ఈ వీడియో లక్ష అవుతారులే మనసి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లాస్ట్ థింగ్ ఏంటంటే, షేర్ చేయండి వీడియోలు ఎంత వచ్చి, వీడియోని ఎవరైనా వాడుకోవచ్చు. లాస్ట్ థింగ్, సోను సూద్ ఫౌండేషన్ లింక్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఇస్తా అని చెప్పి, దానికి ఎవరైతే డొనేట్ చేస్తారో, చేయాలనుకుంటున్నారో, ఎంత డొనేట్ చేశారనే కామెంట్స్లో చెబితే వాటిని చూసి ఇంకొంతమంది డొనేట్ చేస్తారు. ఓహో ఇంతమంది చేస్తున్నారనే ఆ ఇదితో. నేను మన 10,000 డొనేట్ చేస్తే ఒక అతను నెగిటివ్ కామెంట్ చేస్తే నాకు చిన్న బాధ అనిపించరా? ఎందుకు పబ్లిసిటీ అంట? పబ్లిసిటీ కాదురా ఉడాల్, మనం చేసిన హెల్ప్ని చెప్పుకుంటే దాన్ని చూసి ఇంకొకటి తీయచ్చు, అది ఉపయోగపడచ్చు. పబ్లిసిటీ మంచి చేస్తే చెప్పుకుంటే చెప్తా, ఓయమ్మో వాళ్ళే 10,000 చేసిండ్రు, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి కదా, నేను ఇంకా అని పేరు వస్తుంది కదా, మీకు పేరు రావడం కోసమే మేము చెప్తున్నాం, కానీ మా గొప్పల కోసం కాదు మేము చెప్తున్నాం. దయచేసి తప్పుగా కాకుండా మైండ్ పెట్టి ఆలోచించండి. థ్యాంక్స్ ఎలా, నాగలక్ష్మికి ధైర్యం ఇవ్వడానికి ట్రై చేయండి, ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి వాళ్ళకి ఊరికి ఏదో ఒకటి అనం కాదు. థ్యాంక్ యూ. నాకు మా చెల్లెలు నచ్చింది అంతే. ఆ మాత్రం ధైర్యం ఎవరిస్తారు? నేను ఇస్తానంటే ఒప్పుకోలే అమ్మాయి, ఒప్పుకోదు అంతే. అలాంటి మైండ్ సెట్ ఉంది అమ్మాయి అంతే. అంత ధైర్యం ఉండాలని ఖచ్చితంగా డిస్కరేజ్ చేయొద్దు అంతే. ఇంకేమైనా చెప్తానని చెప్పు, నేను ఆపేస్తా. ఇంకా ఆపలే ప్రస్తుతానికి, ఎందుకు వాళ్ళకి 15,000 ట్రాన్స్ఫర్ చేస్తా ఇప్పుడే చేసి మళ్ళీ. అయ్యో ట్రాన్స్ఫర్ చేసేసా, సరే నేను ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ కమ్యూనిటీలో పెడతాను, మర్చిపోయినాను. వీడియో నుంచి చేసింది 15,000 స్క్రీన్ షాట్ ఈ ఛానల్ తెలుగా దాని నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ప్లస్ ఆదిరెడ్డి ADI స్పేస్ REDDY అని సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్స్ దాంట్లో పెడతాను, ప్లస్ ఈ ఛానల్ కమ్యూనిటీలో కూడా 5 నిమిషాలు పెడేస్తాను. థ్యాంక్ యూ. నేను పోస్ట్ ఆఫీస్లో తీసుకునేటప్పుడు కూడా నీకు చూపించి మరీ వీడియోలో చూపించి మరీ ఇస్తాను నేను మళ్ళీ. సరేలే, నేను ఒప్పుకో.